హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నుంచి ఈరోజు మీతో మాట్లాడనే లేదు నేను పనిలోనే ఉన్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను మీకు ఇంతకుముందు ఒక చూపించాను కదండి మా సిస్టర్ది బ్లాక్ కలర్ పైన రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసినటువంటి డిజైన్ మా సిస్టర్ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు చాలాసార్లు చెప్పాను అక్క నా వీడియోస్ అన్నీ చూస్తుంది అనమాట సో అక్క డిజైన్ అయితే పెట్టాను చాలా బాగా వస్తుంది ఇది కూడా సో ఈ రోజు వచ్చేసి పొద్దున్న నుంచి వీడియో ఏమీ షూట్ చేసుకోలేదు ఎక్కువగా ఎందుకంటే ఈరోజు బాగా అలసిపోయినట్టుగా ఇంటికి వెళ్ళి ఫస్ట్ రెండు మూడు గంటలు నిద్రపోయాను అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ నిద్రపోయాను నిద్రపోయి లేసేసరికి ఇప్పుడు నా మైండ్ అన్నది కొంచెం రిలాక్స్ అయిపోయింది నాకు అసలు నిద్ర సరిపోక వర్క్ చేస్తూ ఉంటే మైండ్ అన్నది దాని మీదకి వెళ్ళట్లేదు అనమాట సో నేను నిద్రపోకంటే అది బ్లౌజ్ నెక్ అయిపోయేది నేను పండుకొని లేస్ట్ రావటం వల్ల వర్క్ అన్నది అయిపోలేదు సో ఎప్పుడైతే కూర్చుందా అండ్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ కుచ్చులైతే వేస్తూ ఉంది ఈ వీడియోలో నేను మీకు ఒక రెండు చీరల ఒకటి తీసుకెళ్ళిపోయినట్టున్నారు సో రెండు చూపిస్తాను రెండు కుచ్చుల శారీస్ అయితే నేను ఈరోజు ఇటు వీడియోలో చూపిస్తాను సో వీడియోని అయితే చూస్తూనే ఉండండి అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆశలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా మరి ఇక్కడ సమరీన్ వేస్తున్నటువంటి కుచ్చుల డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్ మెటీరియల్ యూజ్ చేసామండి టోటల్గా సో సిల్వర్ కలర్తో వేస్తుంది ఫస్ట్ టైం మనం మెటీరియల్ తెప్పించినప్పటి నుంచి ఫస్ట్ శారీకి ఫస్ట్ మెటీరియల్ సిల్వర్ కలర్ అన్నది యూజ్ చేస్తున్నాం అనమాట వచ్చేసి ఇది నిన్న స్టార్ట్ చేసినటువంటి డిజైన్ అండి బాగా వేస్తున్నారు పిల్లలైతే చాలా బాగా వేస్తున్నారు డిజైన్ చాలా బాగా కూడా వస్తుంది సో వాళ్ళది ఈరోజు మ్యాక్సిమం అయిపోవాలని చెప్పేసి అయితే అన్నాను చూద్దాం వాళ్ళు వెళ్ళి లోప అయిపోగొడతారా లేదా అన్నది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది నేను వచ్చేసి చూడండి నిన్న నైట్ పెట్టినటువంటి డిజైన్ ఇది మాత్రమే వేయగలిగాను ఏమి ఇంకా ముందుకు వెళ్ళలేదు చెప్పాను కదండి ఈరోజు రెస్ట్ తీసుకోవటం వల్ల చేయలేకపోయాను అని చెప్పేసి సో ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిద్ర సరిపోకుంటే కనుక మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా సో వర్క్ మీదకి ధ్యాస్ అన్నది వెళ్ళదండి ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయన్నమాట ఈరోజు నా పరిస్థితి అలాగే అయిపోయింది అందుకోసం అని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే నేను ఒక గంట కానీ పడుకొని లేసాను అంటే కనుక మైండ్ ఫ్రెషప్ అయిపోయిందంటే ఫాస్ట్గా చేయొచ్చు నిద్ర వస్తూ ఉంటే మనం కుడుతూ ఉంటేలే మనం ఒక ఐదు నిమిషాలు చేయాల్సిన పని పది నిమిషాలు చేయాల్సి వస్తుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళి బాగా రెస్ట్ అయితే తీసుకున్నాను ఈరోజు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు అంటే కనుక రెస్ట్ తీసుకున్నట్టుగా ఉండదు ఇంటికి వెళ్ళినట్టుగా మాత్రమే ఉంటుందన్నమాట ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు సో డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే ఈరోజు స్విచ్ ఆఫ్ చేశాను సో ఈరోజు గమ్మత్ జరిగిందండి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల ఒక కస్టమర్ నాకు నిన్న నైటే వచ్చి బ్లౌజెస్ ఇచ్చి సారీ శారీస్ ఇచ్చి వెళ్ళారనమాట పెళ్ళి శారీస్ వాళ్ళు మా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చారండి శారీస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏదో శారీ అర్జెంటుగా కావాలి అని చెప్పేసి ఏదో నాకు కాల్ చేశారంట స్విచ్ ఆఫ్ వచ్చిందనమాట నా ఫోను సో వాళ్ళు స్విచ్ ఆఫ్ వచ్చేసరికి భయపడి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చేసారనమాట ఈవినింగ్ మేము చాలాసార్లు ఫోన్ చేసాము అక్క మీకు మీరు ఫోన్ ఎత్తలేదు మాకు భయం వేసేసింది మీరు ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇలాగా మాకు పెళ్ళప్పుడు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారనమాట మ్యాక్సిమం నేను ఎక్కువగా ఫోన్ అన్నది ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయను ఎక్కువగా సైలెంట్లో పెడతాను ఏదైనా నిద్ర పోవాలి అనుకున్నా లేదైనా ఏదైనా పని ఉంది అంటే సైలెంట్లో పెడతాను అనమాట తర్వాత ఎవరైనా కాల్ చేసి ఉంటారు కదా సో వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను నా పని అయిపోయిన తర్వాత ఈరోజు ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను అనమాట అమ్మ ఎంత ఫాస్ట్గా వచ్చేసిందంటే చాలా ఆవేశపడుతూ వచ్చేసింది అనమాట ఇలా అయితే ఎలా అక్క మాకు ప్రాబ్లం అవుతుంది కదా అది ఇది అని చెప్పేసి అంటే మీ పెళ్ళి డేట్ ఒకసారి మేము చెప్పాము అంటే ఆ డేట్కే కన్ఫర్మ్గా ఇచ్చేస్తామండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి రీజన్ ఎప్పుడు చేయము ఏదో ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఏదో కన్విన్స్ చేశాను తర్వాత ఓకే అనేసి అయితే అనిందనమాట నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇంత ప్రమాదం ఉంటుందా అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట ఇంకెప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు సైలెంట్లో పెట్టుకోవాలని నాకు క్లారిటీ వచ్చేసింది సో మొత్తానికైతే ఇది నైట్ సెవెన్ థర్టీ టైం అనుకుంటా సో సెవెన్ థర్టీ టైం కల్లా నేను వర్క్ అయి సారీ ఫైవ్ థర్టీ అని చెప్పాను కదా ఇందాక మర్చిపోయాను అండి సో ఇదే డిజైన్ నేను నైట్ లోపల అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాను ఒకవేళ నైట్ అయిపోయింది అంటే ఇది రేపు సండే కదండి సో సండే రోజు వచ్చేసి ఇంకా షాప్ తెరిచాం యాక్చువల్గా అయితే కానీ ఈరోజైతే తెరచాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ఈ బ్లౌజ్ నాకు ఫాస్ట్గా ఇచ్చేది ఫాస్ట్గా ఇచ్చేది ఫాస్ట్గా ఇచ్చేది అని చెప్తూనే ఉన్నావు కానీ కుట్టట్లేదు అక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఏం చేస్తామండి నేను కుట్టడానికి ఒకసారి నాకు టైం అన్నది సెట్ అవ్వట్లేదు సరే నాకు బాగా టైం సెట్ అయింది అనుకునేసరికి కస్టమర్స్ అన్నా వస్తారనమాట ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ నేను జస్ట్ చూసి ఇంకొక బ్లౌజ్ పైన ఉండేటటువంటి డిజైన్ని చూసి నేను డ్రాయింగ్ అన్నది గీసుకున్నాను అనమాట అంటే ట్రేస్ పేపర్ ఏం పెట్టలేదు ఇంతకు ముందుకు ట్రేస్ పేపర్ కంపల్సరీ ప్రతి ఒక్క డిజైన్కి గీసుకునేదాన్ని తర్వాత దాన్ని సపరేట్గా హోస్ పెట్టుకోవటము తర్వాత మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ ఒక ఇలా డిజైన్ చేసుకునేదాన్ని ఇప్పుడు అలా చేయట్లేదు ఎందుకంటే ట్రేస్ పేపర్ గీసుకొని హోల్స్ పెట్టుకొని తర్వాత మనం మార్కింగ్ వేసుకోవాలంటే మూడు సమస్యలు అయ్యాయి నాకు ఒకటి మనం ట్రేసింగ్ గీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది సో దానికి టైం వేస్ట్ రెండవది హోస్ పెట్టుకోవాలి హోస్ పెట్టుకోవడానికి కూడా చాలా టైం వేస్ట్ అయిపోతుంది మూడవదికి రోజు అస్సలు దొరకట్లేదు ఇంకా మనకు చెక్పీస్తో గీసుకునే ఆప్షన్ అయితే ఉంది కానీ దానికన్నా కూడా ఇది బెటర్ కదా అనిపించింది నాకు సో ఇన్ని టయాలు వేస్ట్ అయ్యేలోపు మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో డ్రాయింగ్ కనుక వేసేసుకున్నట్లయితే ఇదే ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను రేపు రేపు సాయంత్రం లోపల అంటే సండే కానీ మండే కానీ అయిపోగొడదామని అయితే అనుకుంటున్నాను ఎంత మటుకు అయిపోగొడతానో ఏమో తెలియదు కానీ చూడాలండి మొత్తానికైతే ఈ డిజైన్ అయిపోగొట్టేసి ఇంకొకటి సింపుల్ డిజైన్ నేను మీకు నిన్నటి వీడియోలో చూపించానో లేదో సో ఫర్దర్ వీడియోస్లో వస్తుంది చూపించాను లేదో నాకైతే ఐడియా లేదు అలాంటి డిజైనే ఇంకొకటి ఉంది అదైతే చూపించాలి నేను మీకు సారీ కుట్టేది ఉంది చూపించాలి కాదు సో కుట్టేది ఉంది అదైతే పెట్టుకునేది ఉంది ఇది అయిపోగానే ఈ వర్కర్స్ ఎప్పుడు వస్తారో ఏమో వర్కర్స్ రాక చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది వన్స్ మనం ఒకసారి అలవాటు తప్పించాం కాబట్టి వచ్చేసి మా ఆయన మద్లేటి స్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చి కొబ్బరి తీసుకొని వచ్చాడు అనమాట సో ఆయన కొట్టినటువంటి కొబ్బరికి పువ్వు వచ్చిందంట అండి సో చాలా హ్యాపీగా అనిపించింది నేను మీకు పొద్దున మదిలేటేకాకి వచ్చినటువంటి దేవుడి కొబ్బరి కొబ్బరిలో పువ్వు వచ్చింది చించిన ఏది పువ్వుని కూడా ఏముందా ఈ కొబ్బరి గిన్నెలో పువ్వు వచ్చిందండి కనిపిస్తుంది చూడండి మీకు లొక్లాగా ఇంతలా పువ్వు వచ్చింది కొబ్బరి ఉందంటే అంత టేస్ట్ ఉంది ఇప్పుడు వచ్చేసి సినిమా వదిలినట్టున్నారు బయట విజిల్స్ కేకలు నేను నేనేసిన లౌజ్ చూపిస్తాను మీకు సో ఇంతవరకు మాత్రమే వేయగలగాను పూసలకు అవుట్లైన్ మాత్రమే వేసాను అనమాట ఇంకా వేసేది ఉంది ఒక అర్ధ గంటకల్లా ఎంతవరకు అయిపోతుందో చూద్దాం అండ్ మా ఆయనను కొబ్బరి చూపించి అని చెప్పేసి అంటే పువ్వు బాగుంది అని చెప్పేసి తిన్నాడంట నాకు చూపించాడనమాట ఎందుకు మేము ఈరోజు మదిలీ స్వామి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా విత్తనాలు వేస్తే అంటే పొలంలో ఏదైనా విత్తనాలు వేసేటప్పుడు పంట మొదలు పెట్టేటప్పుడు కంపల్సరీ మా ఆయన వెళ్ళి వచ్చే అలవాటు ఉందనమాట సో అందుకోసం అని చెప్పేసి తను ఈరోజు వెళ్ళాడు ఎలాగో వెళ్తున్నాడు కదా అని చెప్పేసి నేను ముడుపు కూడా అన్నీ కట్టిచ్చేసాను అనమాట ఈరోజు పువ్వు వచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు పోయినసారి మేము మత్లేట్ స్వామి దగ్గరికి వెళ్ళకుండానే ఇత్తనం మినుములు వేశాము మినుములు వేయటం వల్ల మాకు మొత్తం పంట నష్టం జరిగిందనమాట వర్షాలు పడి పంటంతా కూడా మొత్తం బూజు వచ్చిపోయి చూసారు కదా మీకు ఇంతకుముందుకు ఒక వీడియోలో చూపించాను నేను అంత నష్టం జరిగిందనమాట ఈసారి బుడ్డలిత్తనం వేస్తున్నాడు అలాగే మళ్ళీ మినుములే వేస్తున్నాడు అనమాట సో ఇత్తనం నాటే కన్నా ముందు స్వామి దర్శనం చేసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాడు ఇంకోటి ఆనందకరమైన విషయం ఏంటి అంటే టెంకాయ కొట్టగానే పువ్వు వచ్చిందండి రెండు టెంకాయలు కొడితే రెండు టెంకాయలకు పువ్వు వచ్చిందంట సో అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది చాలా తక్కువగా మనకి టెంకాయలు కొట్టినప్పుడు పువ్వు అన్నది కనిపిస్తుంది అనమాట మదిలేడు స్వామి దగ్గర పాత టెంకాయలు అమ్ముతారు యాక్చువల్గా అయితే సో ఆ కుట్టిన టెంకాయల్లో మాకు రెండు టెంకాయలకు పువ్వు రావడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట నాకైతే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను సో వచ్చిన తర్వాత ఏదో ఒకటి మా ఆయన అనటం నేను మా ఆయనతో గొడవ పడడం మాకు అలవాటు అయిపోయింది అనమాట కంపల్సరీ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటామన్నమాట సరదా సరదాగా అనమాట సీరియస్ గొడవలు కాదండి సరదాగా అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే సెట్ చేసేస్తున్నాను బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ సెట్ చేస్తున్నాను అనమాట సో ఫ్రంట్ కాదండి థ్రెడ్ అయిపోయింది సో థ్రెడ్ అయిపోయినప్పుడు ఒక్కరం ఉంటే కనుక చూశారు కదా నేను అవతలికి వెళ్ళాను మళ్ళీ దారం పెట్టాను మళ్ళీ అవతల నుంచి ఇవతలకి వచ్చాను సో మాకు ఇక్కడ ప్లేస్ లేనందువల్ల దాని కింది నుంచి దూరి వెళ్ళి మేము దారం అన్నది మార్చుకోవాల్సి ఉంటుంది అదే మనకు కొంచెం ఫ్రీగా ఉండేటటువంటి రూమ్లో కనుక పెట్టుకున్నట్లయితే అంత రిస్క్ ఉండదు దారం ఒక్కరైనా ఎక్కించుకోవచ్చు మీకు ఇంతకు ముందుకు వీడియోలో ఒకసారి చూపించాను నేను నాజీ క సమరీని కలిసి ఎక్కించేది ఈరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు దారం అయిపోయింది కాబట్టి నేను ఒక్కదాన్నే ఎక్కించుకుంటున్నాను సో ఒకరం ఉన్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఇద్దరం ఉంటే కనుక కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట అంతే పెద్ద తేడా అయితే ఏముండదు కానీ కొత్తగా చూసే వాళ్ళకు కానీ కొత్తగా మిషన్ తెచ్చుకున్న వాళ్ళకు కానీ దీనిలో దారం ఎట్లా ఎక్కించుకోవాలబ్బా అని చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ఎందుకంటే నేను మిషన్ చూడటానికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అనమాట వా ఇంత పెద్ద మిషన్లో నేను ఇంత దారం ఎట్లెక్కించాలబ్బా ఉన్నప్పుడు కష్టమేమో అని చెప్పేసి అయితే అనుకున్నా అనమాట సో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుందండి కానీ మిషన్లో దారం ఎక్కేయడం చాలా చాలా ఈజీ చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి మనం చూస్తే ఇంతేనా అనిపిస్తుంది అన్నమాట అంటే ఏదైనా అంతే రాకముందుకేమో బ్రహ్మ విద్య అనిపిస్తుంది వచ్చిన తర్వాత కోతి విద్య అనిపిస్తుంది సో అది పెద్దలు సామత ఊరికే వేయలేదు కదండి రానంత వరకు ఏదైనా వచ్చిన తర్వాత ఇంతే కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు వచ్చేసి నేను మీకు శారీస్ చూపిస్తాను అన్నాను కదండీ సో ఇది ఒక మోడల్ వేసింది నాజీ సమరీన్ సారీ శారీస్ చూపిస్తాను అని చెప్పేసి అన్నాను కానీ నాకు మర్చిపోయాను అనమాట నైట్ టైం గుర్తుకు లేదు ఇంకా మిషన్ వేసుకుంటూ బ్లౌజ్ వర్క్ చేసుకుంటూ అస్సలు గుర్తుకు లేదండి అందుకే నేను మీకు చూపించలేదు పిక్స్ యాడ్ చేశాను అనమాట సో రెండు వచ్చేసి ప్లెయిన్కి కుచ్చులు వేసింది సో ఇవి అనమాట అవి సో ఇది ఫ్రెండ్స్ రోజు టీ వీడియో ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్